దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు, దానికి ప్రణాళికబద్ధం లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు, బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు. మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. మొన్న నిన్న మొన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు, ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో. స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్, కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు. 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ ప్రొడక్ట్ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో, దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో, ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన దగ్గర విపత్తులు వచ్చాయి, కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా, ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పినాను, నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను, బట్ నేను ఎవర్ యాక్టెడ్. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో, దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని, దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు, ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ల్యాడర్స్ అవసరం ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. నిన్న మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది, దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది, దానికి సంబంధించినటువంటి సమస్య మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి సమస్య మనకు లేదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ, ఎప్పుడైనా క్లౌడ్ బ్లెస్ట్ అయినప్పుడు కానీ అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి. లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మన ప్రికాషనరీ మెజర్స్ కింద వీటిని వర్షాలు వచ్చినప్పుడు లేకుంటే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం ఇంబడిపోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, డిపార్ట్మెంట్ వారిగా రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఈ మధ్యకాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 2024-25కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు. సుమారు 11,000 కోట్ల రూపాయలని 2020-24కు 25కు కేటాయించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా 3.2 మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. హైదరాబాద్ గ్లోబలీ గుర్తింపు పడుతున్న పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే పదే అందుకే ముఖ్యమంత్రి